ఫెమినిన్ క్యారెక్టర్ అంటే తను ఏంటంటే ఇంట్లో ఉన్న పనులన్నీ చేస్తాడు. ఎర్లీ మార్నింగ్ లేస్తాడు, ఒక శారీ డ్రీపింగ్ ఉంటే ఆ రోజు ఏమైనా ఉంటే ప్రాక్టీస్ చేసుకుంటాడు, ఇంట్లో ముగ్గేస్తాడు, వంట చేస్తాడు, వాళ్ళ అమ్మ బట్టలు వాడి బట్టలు తీసుకుపో ఉతికేస్తాడు. ఇవన్నీ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరు నేను చేస్తుంటే ఎదురింట్లో ఎవడో చూస్తే ఇడేంటి కొంచెం తేడా కొన్నాడు, పొద్దున్నలేసి ముగ్గేస్తున్నాడు ఏంటి అనేది ఒకటి వస్తుంది కదా. బట్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఫ్రాంక్లీ, బట్ మన సొసైటీ ప్రకారం వీఆర్ ట్రీటింగ్ హిమ్ యాజ్ రాంగ్ పర్సన్. సో ఐఎమ్ ట్రైంగ్ టు పోర్ట్రేట్ లైక్ దట్, వాడు మంచోడే మనకున్న మైండ్ సెట్ ప్రకారం వాడిని తేడాగా చూస్తున్నాం. నువ్వు చేయట్లేదు కాబట్టి, నువ్వు చేయట్లేదు కాబట్టి అంటే మనకు లైక్ మనకు కూడా ఫ్రెండ్స్ పొద్దున్నే ఏదైనా వంట చేసుకొస్తున్నావు అని అంటే ఏంట్రా అడిగిన పనులన్నీ చేస్తున్నావు ఇలా అంటారు కదా. సో ద సేమ్ థింగ్, సో ఈ ప్యాట్రియార్కల్ సొసైటీ అనొచ్చు దాన్ని ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఏదైనా అంటే గబుక్కన ఏంటని వాడంగా ఇది యాషాలు వేస్తున్నాను, గబుక్కన అమ్మాయిల పక్కన కూర్చుంటే ఏంటని వాడంగా వాళ్ళ అంటే అండ్ చాలా చాలా క్యాజువల్ గానే, అంటే అదొక స్పెసిఫిక్ గా అర్జులా కదా అన్నారు, చాలా క్యాజువల్ గానే వేస్తారు అన్నమాట. అనేస్తారు, ఒక ప్రింట్ కూడా వేస్తారు. నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా మనకు అదొక ప్రింట్ లో పడిపోద్ది, అల్లరి చేస్తున్నావు అంటే వెళ్ళి అమ్మాయిల పక్కన కూర్చోరని. మన మనకు ఉండేది, మన చిన్నప్పుడు అల్లరి చేస్తుండే అమ్మాయిల పక్కన కూర్చోబెడతానే నేను, ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ దట్ విల్ టేక్ డిఫరెంట్ లెవెల్. అంటే ఇప్పుడు అమ్మాయిలతో మాట్లాడుతుంటే కొంచెం పెద్ద అయిన తర్వాత ప్లే బాయ్ అనేవాళ్ళు, కానీ స్కూల్ డేస్లో ఏంటంటే ఇటు తేడా రా బాబు, పోయి నువ్వు అమ్మాయిల పక్కన కూర్చోపోరా, వాళ్ళ గేమ్లు ఆడుకోపో నువ్వు ఇలా అనేస్తుంది. దిస్ గై ఈజ్ మెంట్ ఫర్ సచ్ థింగ్స్, లైక్ నా వాడికి వాళ్ళ అమ్మ వాడు హ్యాపీగా ఇంట్లో పనులన్నీ చేసుకుంటాడు, పట్టించుకోడు సొసైటీని, అండ్ హీస్ ప్రొఫెషన్ ఈస్ వాడికి ఇంట్రెస్ట్ అయింది శారీ డ్రైపింగ్ చేయడము. సో ఆ శారీ డ్రైపింగ్ చేసేది కూడా ఏంటి అబ్బాయి కడతాడా శారీ, యూ కాంట్ టేక్ దట్ కదా. సో ఈ దీని వల్ల ఈ సర్కమ్స్టెన్స్ వల్ల యూ ఫీల్ లైక్ దిస్ గై ఈజ్ ఇన్కంపాటబుల్ ఫర్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్.